డబ్బులున్నాయా? ఇంగ్లీష్ హిందీ మాట్లాడతావా? అయితే కామన్ టికెట్ కొట్టు. జనంతో సంబంధం లేదు, రాజకీయంతో అసలే సంబంధం లేదు. ఏసుకోనా రాజా కాసుకోరా టికెట్ అన్నట్లుంది వ్యవహారం. దేశంలోనే పెద్ద పార్టీ అధికారంలో అప్రతిహాతంగా కొనసాగుతున్న పార్టీ, ఎక్కడైనా వారిదే చెల్లుబాటు. అలాంటి పార్టీలో కూడా జనంతో సంబంధం లేని లాబీయిస్టులకే టికెట్లు ఇస్తున్నారంటే వీక్నెస్ ఎవరిలో ఉన్నట్లు, ఏ వీక్నెస్ ఉన్నట్లు? కాంట్రాక్టర్లు, బిజినెస్ పర్సన్స్ ప్రజాసేవతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులు అయిపోవచ్చనే ట్రెండ్కు బ్రేక్ పడేదెప్పుడు? దేశవ్యాప్తంగా 111 మంది అభ్యర్థులతో బీజేపీ 5 జాబితాను విడుదల చేసింది. గెలుపు గుర్రాలని బరిలో దించుతున్నట్లు చెబుతోంది. అయితే ఏపీకి సంబంధించి 6 అభ్యర్థులను ప్రకటించింది. అయితే అందులో ఒక్కరు కూడా బీజేపీ సీనియర్లు లేరు. టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 దక్కాయి. కానీ ఒక్క సీనియర్ని కూడా అభ్యర్థిగా ప్రకటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అనధికారికంగా దాదాపు అన్నట్టుగా వినిపించిన పేర్లే ఖరారయ్యాయి. ఇందులో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వారు కానీ, 10 బీజేపీలో ఉన్నవారు కానీ కనిపించడం లేదు. మొత్తం లాబీయిస్టులకే ఏపీలో టికెట్స్ దక్కాయనే ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి ఎంపీ స్థానాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి దక్కించుకున్నారు. ఈమె కూడా గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. చంద్రబాబుతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈమె 2014 వరకు ఒక వెలుగు వెలిగారు. అనంతరం వైసీపీలో చేరారు. అక్కడ ఇమడలేక బీజేపీలో చేరిపోయారు. ఎన్టీఆర్ కుమార్తె అన్న మార్కుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు టీడీపీతో పొత్తులో కీలకంగా వ్యవహరించి రాజమండ్రి ఎంపీ సీటును పొందగలిగారు. ఇక అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు టికెట్ ఖరారు అయింది. 2014 ఆమె అరకు ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. కానీ కొద్ది రోజులకే బీజేపీలోకి ఫిరాయించారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. సొంతంగా పార్టీ పెట్టి అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు. పట్టుమని 2000 ఓట్లు కూడా దక్కించుకోలేకపోయారు. దీంతో ఆమె తన పార్టీని బీజేపీలో విలీనం చేసి అరకు టికెట్ కొట్టేశారు. మరోవైపు అనకాపల్లి ఎంపీ సీట్ను సీఎం రమేష్కు ఖరారు చేశారు. ఈయన చంద్రబాబు అనుంగ శిష్యుడు. 2014 ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈయనకు రాజ్యసభ సీటు ఇచ్చి చంద్రబాబు గౌరవించారు. కేబినెట్ హోదాకు మించి గౌరవం కల్పించారు. కానీ గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో టీడీపీని కాపాడుకునేందుకు అన్నట్టు బీజేపీలో చేరారు. ఆ పార్టీని తెలుగుదేశం దగ్గరకు చేర్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. తిరుపతి ఎంపీ సీట్ను దక్కించుకున్న వరప్రసాదరావు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతో పోటీ చేసి గెలుపొందారు. ఈయన తొలుత తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరి తిరుపతి పార్లమెంటు సీటును దక్కించుకున్నారు. వైసీపీ టికెట్ నిరాకరించిన వ్యక్తికి ఇప్పుడు బీజేపీ టికెట్ దక్కింది. నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ అనే కొత్త నాయకుడికి బీజేపీ టికెట్ ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ రఘురామకృష్ణంరాజు పోటీ చేయాలని భావించారు. కానీ తనకు టికెట్ ఇవ్వాలని శ్రీనివాస్ వర్మ కొద్ది నెలల కిందట దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఈయన కూడా కొత్తగా పార్టీలో యాక్టివ్ అయిన వ్యక్తి. రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణంతో రోసయ్య సీఎం అయ్యారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను తప్పించి సీఎం పీఠంపై కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది. అయితే 2014 రాష్ట్ర విభజనకు కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించారు. సొంతంగా పార్టీని పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రాజకీయంగా సైలెంట్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుంచి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఏకంగా టికెట్ దక్కించుకున్నారు. ఈ లెక్కన బీజేపీ ఎంపీ స్థానాలన్నీ వలస పక్షులతో నిండిపోయాయి.
అయితే ఏపీలో బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల్లో ఒక్కరికి కూడా ప్రజలతో డైరెక్ట్గా సంబంధాలు లేవని, అసలు వాళ్లెవరో కూడా జనానికి తెలియదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జనంతో సంబంధం లేని లాబీయిస్టులకు టికెట్స్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. డబ్బులుంటే చాలు టికెట్ దక్కినట్లే అనే ట్రెండ్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రజాప్రతినిధులుగా కాంట్రాక్టర్లు బిజినెస్ పర్సన్స్ ఎంపికవుతున్నారనే వాదన తెరపైకి వస్తోంది. ఇలాంటి వాళ్లు గెలిస్తే వాళ్ల వ్యాపారాలను చూసుకుంటారు కానీ ప్రజలకు నిజంగా సేవ చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పద్ధతిలో మార్పు వచ్చేదెన్నడు? నిజమైన ప్రజాసేవకులు చట్టసభలకు వెళ్లేదెన్నడు?